తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 74వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధికి తోడ్పాటు చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని, ఐటీ రంగంలో హైదరాబాద్ని దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా చేసిన ఘనత బాబుకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్, కరీంనగర్ పార్లమెంటు ఉపాధ్యక్షులు మచ్చ ఆంజనేయులు, ఎల్లారెడ్డిపేట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బడు బలహీన వర్గాల అభ్యున్నతికే వచ్చిన పార్టీ తెలుగుదేశం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఊడు గుడు బుడ్డ అనే నిదానంతో పార్టీని స్థాపించినప్పుడు కేవలం సంక్షేమమే సరిపోదు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కూడా కావాలనే ఉద్దేశంగా ఊళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా మావాడు సాఫ్ట్వేర్ అయ్యాయి, వాళ్ళ కెనడాలో ఉన్నాడు, యుఎస్ఏలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు అనే గొప్పగా చెప్పుకొని వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టంగా అయినారు. అట్లాంటి నాయకుని జన్మదినాన్ని జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం. దేశంలో కీర్తి శేషులైనటువంటి నందమూరి తారక రామారావు గారు బడుగు వర్గాల బలహీనత కొరకు ఈ పార్టీని స్థాపించి ఆ రోజు మరియు ప్రజలే దేవుళ్ళు అదే అనుకుంటూ వారు స్థాపించిన తర్వాత మరియు కీర్తి శేషులైనటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత ఈ నారా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 74 సంవత్సరంలో మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరియు ఈరోజు ఘనంగా మనం ఈడ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు 74 సంవత్సరం జరుపుకుంటుంటూ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాము. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.